హాయ్ హలో టిఎఫ్సిసి ప్రేక్షకులకు నమస్కారం. 1000 వ్యర్థమైన మాటలు వినటం కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే మనం ఇతరులలో మంచే చూడాలి, దానిని అలవాటు చేసుకోవాలి. ఏ వ్యక్తి ఉన్నతమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతనిని వీడని నీడల ఆనందం వెన్నంటే ఉంటుంది. జీవితంలో సర్వం కోల్పోయిన ఒక్కటి మాత్రం మిగిలి ఉంటుంది, అదే భవిష్యత్. ఎన్నిసార్లు ఓడిపోయినా దేవుడు భవిష్యత్ అనే అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. అందుకే ఆత్మవిశ్వాసంతో ఆశించేది ఏమైనా నిత్య జీవితంలో నిజమవుతుంది. మన లోపల శత్రువు లేనంత వరకు బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు. అవసరమైతే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు నీ సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన తీసుకురావద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతుంటాయి, నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. ఆనందంగా ఉండేవాడు తన దగ్గర ఉన్న దాని గురించే ఆలోచిస్తే, ఆనందంగా లేనివాడు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు, కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. గతాన్ని తలుచుకోవడం మానుకో. ప్రస్తుతం చేస్తున్న పనిపై మనసును లగ్నం చెయ్యి. భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు అవే వస్తాయి. వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అని అనుకుంటూ పోతే జీవితం సగమైపోతుంది. అస్సలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒక్కటన్నా అవుతుంది. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు, ఎట్టి పరిస్థితులలోనూ దాని నుండి తప్పించుకోలేరు. అంకెలతో దేన్నైనా నిరూపించొచ్చు, కానీ ఒక్క నిజాన్ని తప్ప. సాయం చేసేవాడు దేవుడు, మంచిగా మాటలు చెప్పేవాడు గురువు, నీతిగా బ్రతికేవాడే మనిషి. అందమైనది మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నవారు ఆనందాన్ని పొందుతారు. ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం విజయం ఎల్లప్పుడూ నీడలా వెంటే ఉంటాయి. తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానము. నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు హాని మాత్రం చేయకు. యుద్ధంలో 1000 వీరులను సంహరించే వాడికన్నా తన మనసును తాను జయించిన వాడే నిజమైన వీరుడు. ఎవ్వరూ చూడటం లేదని తప్పు చేయకు, అందరూ చూస్తున్నారని అప్పు చేయకు. ఈ రెండూ జీవితంలో పెద్ద ప్రమాదం. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో, తరువాత సమాజాన్ని సంస్కరించు. తోటమాలి రోజు నీరు పోసినా కాలం వచ్చినప్పుడే చెట్టు ఫలాన్నిస్తుంది. అలాగే తగినంత కృషి చేస్తూ పోతే సమయం వచ్చినప్పుడు తప్పక మంచి ఫలితం వస్తుంది అని అంటాడు గౌతమ బుద్ధుడు. గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. ఇది టిఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జ్యాన్ ఊరించరి. బాయ్. హాయ్, హలో, నేను మీ స్నిగ్ధ, టిఎఫ్సిసి లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అంకిత మహారాణా. లవ్ యూ ఆల్. Yes, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేన్నా దేన్ని ఏంటండి? ఇదిగో టిఎఫ్సిసి లైవ్, దీని గురించి మాట్లాడుతాను. నా పేరు సత్యప్రకాష్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ లవ్య. టిఎఫ్సిసి లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఎక్సైటింగ్ కంటెంట్ కోసం ఎప్పుడు యూట్యూబ్లో ఆన్లైన్లో ఉంటూనే ఉండండి. దిస్ ఇస్ లవ్య సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్.